హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతకుమారి రెడ్డి ఛానల్ ఈరోజు వచ్చేసి బోట్ నెక్ డిజైన్ చూద్దాం ఫోర్టీన్ ఇంచెస్ యాక్చువల్గా త్రీ థర్టీన్ ఇంచెస్ వన్ ఇంచెస్ వచ్చేసి లోకి తీసుకొని ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఉంది సో సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఆర్మ్ హోల్ కోసం డీప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాం అలాగే ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేసిన తర్వాత మనము షోల్డర్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ యాక్చువల్లీ టూ ఇంచెస్ పెడతాము ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ ఏంటంటే స్టిచెస్లోకి వెళ్తుందనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచెస్ డీప్ పెట్టాను అండ్ దీని బాక్స్ లాగా యాడ్ కలిపేసి ఇప్పుడు బోట్ షేప్ ఇద్దాము ఇలా బోట్ షేప్ ఇచ్చిన తర్వాత జస్ట్ కోసం వచ్చేసి నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం అలాగే కింద వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ మార్క్స్ని యాడ్ చేద్దాం అండ్ మార్జిన్ తీసుకుందాం కొంచెం ఈ ఫ్రంట్ వచ్చేసి వన్ ఇంచు లోపలికి పెట్టేసి లో తీస్తున్నాను వన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట షోల్డర్ దగ్గర సారీ ఆర్మహూల్ దగ్గర సో ఇక్కడ నుంచి లో తీసుకుందాం ఇక్కడ మార్జిన్ తీసుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కింద క్రాస్ పట్టి వేస్తాం కదా సో దానికోసం అనమాట షేప్ పట్టీ కోసం త్రీ ఇంచ్ దగ్గర నుంచి ఒక లైన్ తీసుకుంటున్నాను ఈ షేప్ పట్టి దగ్గర కరువు కోసం హాఫ్ ఇంచ్ అనమాట సో త్రీ పాయింట్ ఫైవ్ ఇంచు త్రీ ఇంచెస్కి కలిపేసి మనం ఇలా తీసుకుంటున్నాం దీన్ని కట్ చేద్దాం సో ఇలా పార్ట్స్ కట్ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే పైన నెట్ వేస్తున్నాం కదా సో త్రీ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం ఇక్కడ నుంచి లిటిల్ కరువుతో షోల్డర్ కలుపుతామండి లిటిల్ కరువుతో షోల్డర్కి అది ఆర్మహోల్ దగ్గర ఉన్నటువంటి పార్ట్కి కలిపేద్దాము ఇలా కట్ కలిపిన తర్వాత దీన్ని కట్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఇది బాడీ పార్ట్ మనము బాడీకి వచ్చేసి ఆ పార్ట్ క్లాత్ తీసుకుంటున్నాను నేను అండ్ పైన వచ్చేసి నెట్ క్లాత్ అనమాట టాప్ క్లాత్కి ఈ విధంగా బాడీ పార్ట్ని అరేంజ్ చేసి కట్ చేసుకుందాం సో ఇలా లిటిల్ బిట్ ఎక్కువ మార్జిన్ అవసరం లేదు బాగానే ఉంది ఇక్కడ ఈజీగానే అడ్జస్ట్ అవుతుంది సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ టాప్ అనమాట ఇది టాప్ క్లాత్ నెట్ తీసుకుంటున్నాం సో అందుకు అని రాశాను అండ్ నెట్ మీరు సింగిల్ లేయర్ తీసుకోవాలనుకోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి దానిపైన పెట్టేసి తీసుకుంటే సింగిల్ లేయర్ వస్తుంది బట్ నెట్ ఏంటంటే బాగా పల్చగా ఉందనమాట సో నేనేం చేస్తున్నానంటే దీన్ని డబల్ ఎయర్ తీసుకుంటున్నాను సో ఫోర్ ఫోల్డింగ్స్ చేశాను క్లోజ్డ్ వైపు వచ్చేసి నెక్ పెట్టుకొని ఫోర్ ఫోల్డింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ మార్జినే తీసుకుంటున్నాను సో నో ప్రాబ్లం ఎందుకంటే నెట్ అనేది జరిగిపోతూ ఉంటుంది క్లోజ్డ్ మనకెళ్ళి ఉంది నా వైపు ఉందనమాట క్లోజ్డ్ అంటే మీ పాటు ఇక్కడ చుండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కుట్లోకి ప్లస్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఇదేమొచ్చేసి నెక్ ఆమ్ హోల్ ఈ షోల్డర్ దగ్గర అటాచ్ ఉన్నటువంటి దాన్ని నేను సపరేట్ చేస్తున్నాను అంతే ఈ పార్ట్ అయిపోయింది అండ్ షేప్ పట్టీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను వీటన్నిటిని ఇప్పుడు కుడదాము ముందు షేప్ పట్టీ వచ్చేసి రెండు రైట్ వేస్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి అంటే రెండు రైట్ పా రైట్ ఉంటాయి కదండి కరెక్ట్ పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి దాన్ని రివర్స్ చేస్తున్నాను కింద రివర్స్ చేసి స్టిచ్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి లూజ్ కుట్టుతో లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి కుట్టి పెట్టుకుందాం ఇక్కడ లూజ్ కుట్టు పెట్టేసి లైనింగ్తో పాటుగా మెయిన్ క్లాత్ పెట్టి ఇక్కడ ఏంటంటే ఆ పార్ట్ కోసం కొంచెం నేను నాకు కరెక్ట్గా అంటే ఎక్కువ క్లాత్ లేదు సో నేను మిడిల్లో యాడ్ చేసుకున్నాను అనమాట అంటే యాడింగ్ పడింది క్లాత్ కొంచెం క్లాత్ని ముక్కలు కలిపి కుట్టుకోవాల్సి వచ్చింది సో ఎలా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసి ఈ షేప్ పట్టి రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము దీన్ని కూడా రివర్స్ చేస్తున్నాను నేను మీరు కావాలి అనుకుంటే క్రాస్ పట్టీలు వేసుకొని మేము ఫోల్ లోపలికి ఫోల్డ్ చేయొచ్చు బట్ ఈజీగానే ఉంటుంది ఇక్కడ మీరు కావాలి అంటే లేసెస్ కూడా వేసుకోవచ్చు నేనైతే లేసెస్ ఏం వాడట్లేదు సింపుల్గానే ఈ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసి కుడుతున్నాను పుట్టిన తర్వాత కట్స్ పెట్టుకుంటే ఈజీ ఫోల్డింగ్ ఉంటుంది లోపలికి ఈజీగా వెళ్తుందనమాట క్లాత్ ఎక్కడ కూడా ఇది అవ్వకుండా సో దానిపైన ఒక ప్రెస్సింగ్ స్టిచ్ చేద్దాం పెద్దగా ఏం కష్టం ఉండదండి మంచి లుక్ వస్తుంది అందరికీ అంటే సెట్ అవ్వకపోవచ్చులే కానీ బోట్నెక్స్ షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బోట్నెక్ చాలా అందం వస్తుంది అండ్ ఏజ్ డిపెండ్స్ ఆన్ ఏజ్ కూడా అనమాట చిన్నపిల్లలకన్నా కూడా పెద్దవాళ్ళకి బాగుంటుంది ఉమెన్స్కి బాగుంటుంది నాట్ ఫర్ కిడ్స్ ఆర్ టీనేజర్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇదైతే టీనేజర్స్కి బాగుంటుంది ఎందుకంటే నెట్ కదా సో ఇలా మొత్తం లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలిపి ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటున్నాను నేను ఈ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేస్తాను ఎంతో ఎక్కువ లేదు చాలా తక్కువ ఎక్స్ట్రా పెట్టాను మార్జిన్స్ అండ్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే త్రీ ఇంచెస్ లెంత్తో మనం టక్స్ వేసుకోవాలి కదా సో ఇక్కడ నేను త్రీ ఇంచ్ తీసుకుంటున్నాను త్రీ ఇంచ్ దగ్గర ఒక ఫోల్డ్ చేస్తున్నాను త్రీ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను రెండు పక్కల ఒకే దగ్గర రావడానికి అండ్ షోల్డర్ దగ్గర అంటే ఆర్మ్ హోల్ దగ్గర వేసేటువంటి టక్స్కి ఇక్కడ అనమాట సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇండివిజువల్గా టక్స్ వేద్దాము ఇక్కడ వన్ ఇంచు వన్ ఇంచ్ తీసుకొని అక్కడ నుంచి టూ ఇంచ్ లెంత్ వచ్చేలాగా వన్ ఇంచు వెడల్పుతో టూ ఇంచు లెంత్ వరకు నేను కింద టక్ అనేది వేస్తున్నాను సో ఇలా రెండు పక్కల టక్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఏదైతే హోల్ ఉందో ఆర్మ్ హోల్ వైపు పట్టుకొని ఈ టక్ ఉంది కదా ఈ టక్ దగ్గర నుంచి హోల్ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న దగ్గర పట్టుకొని క్రాస్ తీస్తే ఒక లైన్ ఫామ్ అవుతుంది చూశారు కదా ఆ లైన్ దగ్గర ఒక ఫోర్ ఇంచ్ వచ్చేలాగా ఒక ఫోర్ ఇంచ్ పెడుతున్నాను నేను ఫోర్ ఇంచ్ వచ్చేలాగా ఇలా టక్ వేసుకున్నాను రెండు పక్కల టక్ వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అయితే థర్డ్ టక్ ఏంటంటే మిడిల్లో వేస్తాము సో ఎగ్జాక్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసి పట్టుకొని త్రీ ఇంచు మొత్తం త్రీ ఇంచ్ రావాలి సో మిడిల్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లెఫ్ట్ వన్ పాయింట్ ఫైవ్ రైట్ సైడ్ ఉండేలాగా మార్క్ చేసుకుంటూ మిజర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఆల్రెడీ మిడిల్ మనకి ఈజీగానే తెలిసిపోతుంది సో ఈ విధంగా త్రీ టక్స్ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కింద షేప్ పట్టి యాడ్ చేద్దాం ఈ విధంగా ఉంది కదా సో షేప్ పట్టి ఇలా వచ్చింది మొత్తానికి సో షేప్ పట్టి ఏంటంటే మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి రెండు రైట్ వైస్ అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసి మిడిల్ దగ్గర నుంచి మిడిల్ దగ్గర నుంచి ఇప్పుడు చూడండి కొంచెం కుట్టిన తర్వాత ఈ టక్ ఏదైతే వేసామో అది ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కి లోపలి వైపుకి ఫోల్డ్ చేసి కుట్టాలి అండ్ దానిపైన టక్ పైన పడకూడదండి స్టిచ్ టక్ని పాలో బయటికి లాగేసి కుట్టాలన్నమాట సో ఈ విధంగా రెండు పక్కలా చేద్దాము ఇది లోప ఒక సైడ్ లోపల ఉంటుంది ఇలా లోపలికి లాగేసి ఫ్రంట్ సైడ్కి మన వైపు తిప్పాలి బ్యాక్ సైడ్కి తిప్పకూడదు అంటే చంక వైపు మన సైడ్ వైపు తిప్పకూడదు లోపలికి తిప్పి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నిలబడకుండా ఉండడానికి ఏం చేస్తామంటే పైన ఇంకొక ప్రెస్సింగ్ స్టిచ్ చేస్తామండి సో ఇది ఇటు పక్క నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లోపలికి కింద వైపుకి ఫోల్డ్ చేసి బ్లౌజ్ యొక్క మనం వేసినటువంటి షేప్ పెట్టి వైపుకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మడుస్తూ అక్కడ పైన ఒక స్టిచ్ చేస్తాము ఇలా మొత్తం వేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాడీ కింద పార్ట్ రెడీ అయింది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నెట్ పార్ట్ కావాలి పైపాటు ఈ విధంగా వచ్చింది కరెక్ట్గా చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఈజీ ఇది కూడా మనం తీసుకున్నది కరెక్ట్ అంటే ఈ పార్ట్ మనం ఏదైతే కట్ చేసామో దాన్ని పెట్టుకుంటే చాలండి దానిపై దాన్ని పెట్టేసి ఫస్ట్ నెక్ దగ్గర ఒక స్టిచ్ చేసుకుందాము నెట్ క్లాత్ కొంచెం ఏమంటారు స్లిప్పీగా ఉందన్నమాట క్లాత్ జారేలాగా సో ఇక్కడ ఏంటంటే నెక్ దగ్గర నేను ఈ లైనింగ్ క్లాత్తో కలిపి స్టిచ్ చేస్తున్నాను అదేంటి మనం నెట్ ఒక్కటే వేస్తున్నాం కదా మరి లైనింగ్తో ఎందుకు కలిపి కుడుతున్నాము అంటే లెట్ సీ ఏమైందో చూద్దాం అండ్ చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏంటంటే మనం యాడ్ చేసుకుంటున్నాం కదా యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కరెక్ట్ ప్లేస్లో యాడ్ చేయాలంటే మనము తీసేసిన ఆల్రెడీ అక్కడే కదా మనం కట్ చేసింది అయితే ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేయాలి ఎందుకంటే కుట్లలోకి అనమాట మనం ఆల్రెడీ లోపలికి ఫోల్డ్ చేసాం కదా ఆ మందం ఎంతైతే మనం అంటే మనం ఒక ఫుడ్ పెట్టినప్పుడు ఎంతవరకు మనం అనేది ఈజీగా తెలుస్తుంది కదా సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఏదో ఒక హాఫ్ ఇంచు పావించు ఉంటే చాలు ఇంచే లోపలికి మన వచ్చాం కాబట్టి ఆ పావించు గ్యాప్ పెడుతూ నా మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్కి మనం యాడ్ చేసినటువంటి నెట్ క్లాత్కి రెండింటికి మధ్యలో ఒక్క ఇంచు గ్యాప్ పెడుతూ ఈ విధంగా నెట్ క్లాత్ని అలాగే మనం కుట్టినటువంటి ఆ పట్టు బాడీ క్లాత్ని ఇలా యాడ్ చేసుకుందాం ఇలా అయితే మెజరింగ్ ఈజీగా ఉంటుందండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే మనం ఏం చేసామంటే ఈ కట్ చేసినటువంటి లైనింగ్ క్లాత్ని నెక్ దగ్గర యాడ్ చేసి పెట్టుకున్నాం ఎట్ ద సేమ్ టైం నెక్ వేయాలి కదా సో నెక్ కూడా ఇదే క్లాత్తో మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం తీసుకున్నటువంటిది ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా నెట్ క్లాత్ అది కుట్లలోకి లోపలికి వెళ్ళిపోయింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ హోల్ అవి కూడా చూసుకుంటూ ఒకసారి కట్ చేసేద్దాం ఎక్స్ట్రా లేకుండా ఇంకెక్స్ట్రాలో అవసరం లేదు కదా సో ఇలా కట్ చేసేస్తున్నాను వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి మనకు నెక్ కావాలి సో నెక్ ఏంటంటే నెక్ వేరే క్లాత్ వేసి రివర్స్ చేసి దాన్ని మెజర్ చేసుకున్నంత అవసరం లేదు జస్ట్ ఈ మనం యాడ్ చేసిన టీ క్లాత్నే రివర్స్ చేస్తాము కాబట్టి ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసి ఇలా కట్స్ పెట్టుకుందాం ఫోల్డింగ్ కోసం ఫ్రీ ఫోల్డింగ్ కోసం సో ఈ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ ఉంచేలా హాఫ్ ఇంచ్ వదిలేస్తూ సేమ్ నెక్ ఏ షేప్లో రౌండ్ ఉందో బోట్ షేప్లో ఉంది కదా ఆ బోట్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసి దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి లోపలికి మారడమే చాలా ఈజీ కుట్టడం ఈజీయే అలాగే వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది సో ఇలా అనమాట కుట్టేసామంటే మనకి నెక్ ఏంటంటే మన నెట్ క్లాత్ వేసినప్పుడు నెట్ని రివర్స్ చేస్తే దాని కొనలు అనేవి కనిపిస్తాయి సో ఇలా వేసినప్పుడు ఏంటంటే మనకు ఆ కొనలు కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ మీరు కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా లేస్లు ఉంటాయి కదండీ నెక్ దగ్గరను మనం ఇచ్చిన బాడీ షేప్ ఉంది కదా షేప్ దగ్గర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్నామంటే కాలేజ్ గర్ల్స్కి అయినా బాగుంటుంది అయినా కూడా నెక్ పెట్టినప్పుడు ఇలాంటి డిజైన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ ఇంతేనండి చాలా ఈజీగా నెక్ విత్ నెట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే దిస్ ఈజ్ అన్ ఆఫ్ చాలా బాగుంది అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అనేది